వెల్కమ్ బ్యాక్. చూస్తున్నాం చంద్రబాబు రెండో రోజు దీక్ష ప్రారంభమైంది. 36 గంటల దీక్షకి ఈ రోజు ఉదయం 7 గంటల 10 నిమిషాలకే వచ్చి ఆయన దీక్షాస్థలిలో కూర్చున్నారు. నిన్నటి నుంచి కూడా 6 లీటర్ నీళ్లతో రాత్రి 10:30 గంటల వరకు కూడా దీక్ష కొనసాగించారు. మళ్ళా ఈ రోజు దీక్షాస్థలిలోనే రాత్రి విశ్రమించారు. ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితం దీక్ష ప్రారంభమైంది. అయితే మొన్న జరిగిన సంఘటనలు, తర్వాత టీడీపీ వైసీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, మాటల తోటాలు రాష్ట్రంలో నిరంతరం పేలుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మనతో దీనిపై మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ నేత పిల్లి మాణిక్యాలరావు ఉన్నారు. మాణిక్యాలరావు గారు, నిన్న ఆయన చెప్పారు బోషడికే అనే పదానికి అర్థం ఏంటి, నన్ను నా తల్లిని కూడా దూషిస్తున్నారు, రాష్ట్రంలో క్రిమినల్స్ 2.5 సంవత్సరాల నుంచి క్రిమినల్ నేరస్తులు ఎక్కువ మంది అయ్యారు అని చెప్పి పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో పరిపాలించినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో నేరస్తులు అనే వాళ్ళు ఎవరూ లేరు, పారిపోయారు, రాష్ట్రాన్ని వదిలిపోయి పెట్టి పారిపోయినటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారే ఒక పెద్ద నేరస్తుడు, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాలు పెట్టేగిపోయినాయి. ఆయన ఎక్కడ డిక్షనరీలో లేనటువంటి భోషణికే అనే పదాన్ని, డిక్షనరీలో లేని పదాన్ని ఆయన ఒక అమ్మనాభూతిగా, లంచగొడుక అనే అర్థం వచ్చేటట్టుగా ఈరోజు ప్రజలకు చూపిస్తా ఉన్నారు. కేవలం తన అధికారం కోసం, అధికారం నిలబెట్టుకోవటం కోసం ఎలాంటి చర్యలైనా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు అధికారంలోకి రావడానికి తండ్రి శవాన్ని, పాపం అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గుండెలు పగిలి పరిస్థితి ఉంటే ఆ సిచ్యువేషన్ కూడా తన అధికారం కోసం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి శవాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి వ్యక్తి, తన సొంత చెల్లెల యొక్క పాదయాత్రని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి, తన తల్లి ప్రార్థనని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు ప్రజల ఆగ్రహం పెరిగిపోయింది. ప్రజలందరూ కూడా ఇతను ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి ఉండటానికి వీల్లేదు, అధికారంలోకి వచ్చేటప్పుడు అనేకమైనటువంటి హామీలు ఇచ్చాడు, ఆ హామీలన్నీ బుట్టదాకలైపోవడంతో పాటు రాష్ట్రమంతా కూడా మద్యం తోటి, కొకైన్ తోటి, హెరాయిన్ తోటి ఏర్లైపోతా ఉంది. ఇతను ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి ఉండటానికి వీల్లేదని ప్రజలు అనుకుంటున్నటువంటి సమయంలో వీళ్ళ మొత్తాన్ని కూడా డైవర్ట్ చేయడం కోసం లేనిపోయినటువంటి పదానికి, భూషడికే అనే పదానికి లంజ కొడక అని అర్థం వచ్చిందని తన సొంత తల్లిని తనే అవమానించుకొని ఇప్పుడు అధికారాన్ని తాత్కాలికంగా నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి క్యాబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళు, మినిస్టర్లు, స్పీకర్లు అందరూ తిట్టినటువంటి బూతులు కంటే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వచ్చిన ఎవరైనా మీరు అడగండి, భూషడికే అనే పదం గ్రామాల్లో కూడా చాలా నానుడిగా, అరే భూషణిగేటారా, అరే భూషణిగేటి పోరా అని సరదాగా మాట్లాడే వాళ్ళు, సినిమా మాండలికాల్లో మాట్లాడే వాళ్ళు, దాన్ని కేవలం ఈ సమస్యల నుంచి డైల్యూట్ చేయడం కోసం ఆ పదాన్ని తన సొంత తల్లికి కూడా ఆపాదించుకున్నంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తాడని ఈ రాష్ట్రంలో ఎవరూ అనుకోలేదు. కానీ వీటన్నిటికీ కూడా చెమరగే చంపాడేటువంటి పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రెండో రోజు దీక్షలో ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికి 36 గంటలు దిగ్విజయం అవుతాయి. ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్తాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా కేంద్రానికి వివరించడం జరుగుతుంది. ప్రజలకి ఈ సందర్భంగా మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని నిర్వీర్యం చేయాలనుకుంటా ఉన్నారు, విద్యార్థులను మొత్తాన్ని కూడా నిరుద్యోగులు చేయాలనుకుంటా ఉన్నారు, రాష్ట్రం మొత్తాన్ని కూడా అధోగతి పాలు చేయాలనుకుంటారు. ప్రజలు కనుక తిరగబడకపోతే, ప్రజలు కనుక చైతన్యం కాకపోతే, ప్రజలు కనుక గమనించకపోతే రాష్ట్రం అంధకారం అయిపోతుంది, రాష్ట్రం మొత్తం సర్వనాశనం అవుతుంది. బీహార్ లో తుపాకులు పట్టుకొని పాలకులు తనకిష్టమైనటువంటి కార్యక్రమాలు ఎట్లయితే విజయవంతం చేసుకున్నారో, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రౌడీలు, కర్రలు, కత్తులు, రాడ్లు పట్టుకొని దర్జాగా తిరుగుతూ వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలు రేపు ఇళ్లకు వచ్చి కొట్టేటువంటి పరిస్థితి వస్తుంది. దీని నుంచి కాపాడుకోవాలంటే ప్రజలు చైతన్యం అవ్వాలి, బాబు గారు దీక్షకు మద్దతు ఇవ్వాలి, తమకు తాము రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితిని సృష్టించుకోవాలి.